రండి మనం ఇప్పుడు డమ్ షరట్స్ ఆడుకుందాం. ఆ డమ్ షరట్స్ అంటే ఏమిటి? ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. అందులో ఒక గ్రూపులో ఒకళ్ళు ఒక పేరు గాని ఒక ఊరు గాని ఇంకేమైనా అనుకున్నారంటే అప్పుడు రెండో గ్రూప్ వాళ్ళు అదేంటో సరిగ్గా కనిపెట్టాలి. నాకు ఈ గేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా సరదాగా కూడా ఉంటుంది. దొంగ పట్టుకోండి. అరే ఎవరైనా పట్టుకోండి. అలా చూడు దొంగ మా అమ్మగారి పర్సు లాక్కొని పారిపోతాడు. మర్యాదగా ఆగు. అంకుల్ దయచేసి ఆ పర్సు నాకు ఇచ్చేయండి. మీకే చెప్తున్నాను ఆ పర్సు నాకు ఇచ్చేయండి. నేను కలగంటున్నాను. ఈ పిల్లాడు ఇంత వేగంగా సైకిల్ ఎలా తొక్కగలుగుతున్నాడు? కాపాడండి బాబు, నన్ను వదిలేయకు ప్లీజ్, నన్ను కాపాడు కాపాడు. సరే వెళ్ళండి, ఇక్కడ నుంచి అయినా ఇలాంటి దొంగతనం మానేయండి, లేకపోతే మీకు శిక్ష తప్పదు. ముందు ఈ విషయం చెప్పు, ఎవరు నువ్వు? మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడిని. నా పేరు వీర్, వీర్ ద రోబో బాయ్. థ్యాంక్ యూ వీర్, నువ్వు అతని దగ్గర నుంచి ఈ పర్సన్ ఎలా లాక్కున్నావు? నేనేం లాక్కోలేదు ఆంటీ, అతని చేతిలో నుంచి జారిపోయింది, నేను తీసుకొచ్చేసాను. గుడ్ బాయ్ వీర్, నువ్వు చాలా మంచి పని చేశావు. బాయ్ పిల్లలు. బాయ్. జింటూ ఎక్కడా? ఎక్కడున్నాడో తెలీదు, కానీ వెంటనే పిలిపిస్తాను. తక్ దినా దిన్ దిన్, తక్ దినా దిన్ దిన్. మీరు ఏ పని మీద పిలిచారో చెప్పండి బాస్. మీ తాతయ్యని కలిసి ఎన్ని రోజులైందో ఆలోచించావా నువ్వు? తాతయ్య గారు మీరెప్పుడు వచ్చారు? జింటూ జిన్, జైల్ నుంచి లేడీ జిన్ పారిపోయింది. నువ్వు తలపకు రాగానే ఆమె పోలీసులకు దొరకకుండా దాక్కుంటే నువ్వు ఆమెను చూసి పోలీసులకి కబురు పెట్టావు, దాంతో ఆమెను మళ్లీ బంధించారు. అవును తాతయ్య గారు, నాకు గుర్తుంది, జిన్ పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఒక నూతిలో దాక్కుంది. ఆ సమయంలో నేను అక్కడ ఆడుకుంటున్నాను. నేను ఆమె దాక్కోవడానికి గమనించి జిన్ పోలీసులను పిలిచాను. ఆ పోలీసులు ఆమెను పట్టుకుని తీసుకుపోతున్నప్పుడు ఆమె గట్టిగా అరుస్తూ నన్ను బెదిరించింది. జింటూ నేను మళ్ళీ తీరుకొస్తాను, అప్పుడు నీ శక్తులన్నీ నేను లాక్కుంటాను, నేను ప్రతీకారం తీర్చుకుంటాను జింటూ, ప్రతీకారం తీర్చుకుంటాను. అవును జింటూ, ఆమె జైలు నుంచి పారిపోయింది, ఆమె నీ కోసం వెతుకుతోంది. కానీ నువ్వు భూలోకంలో ఉన్నావని ఆమెకి తెలియదు, అందుకని ఇప్పుడేం ప్రమాదం లేదు. తాతయ్య గారు, మీరు జింటూని మీతో పాటు తీసుకువెళ్ళండి. జింటూకు అక్కడ చాలా ప్రమాదం ఉంది, ఎందుకంటే ఆమె జింటూ కోసం ఆత్మల ప్రపంచంలో వెతుకుతోంది. జింటూ ఈ ఆత్మల క్యాచర్ తీసుకో, ఒకవేళ ఆమె నీకు కనిపించినట్లయితే ఇందులో బంధించేయి. అలాగే తాతయ్య గారు. జింటూ, నువ్వు ఎందుకు అంతగా భయపడుతున్నావు? అది చాలా ప్రమాదకరమైన ఆత్మ, నా మీద పగ తీర్చుకోవడానికి వస్తుంది. ఇక్కడ ఉన్న విషయం లేడీ జిన్కి తెలియదు కదా. జింటూ, నా చిన్నారి జింటూ, ఎలా ఉన్నావు? నీ కారణంగా నేను చాలా రోజులు బందికానాలో ఉన్నాను. ఇప్పుడు నేను నీ శక్తుల్ని లాక్కొని నా శక్తుల్ని పెంచుకుంటాను. నాకు నమ్మకం ఉంది నువ్వు ఏమీ అనుకోవని. ఈ డాంకీ జింటూకి మిత్రుడిలా ఉన్నాడు. కాదు కాదు, అతను నా శత్రువు.
శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు. ఇవాళ్ళ నుంచి నువ్వు నా మిత్రుడివి. చెప్పు, జింటు ఎక్కడున్నాడు? లేదంటే నాకు చాలా చాలా డాంకీ డిషెస్ వండడం వచ్చు తెలుసా? డాంకీ దో ప్యాజా, డాంకీ మొగలాయ్, డాంకీ తందూరి, డాంకీ టిక్కా మసాలా. గుర్తుంచుకో, ముందు జింటోని పట్టుకుంటాను, ఆ తర్వాత నువ్వు నాతో వచ్చావంటే నేను నిన్ను నాలాగే పర్ఫెక్ట్ లేడీ జిన్నుగా తయారు చేస్తాను. బై బై. నువ్వెందుకని ఇంతగా భయపడుతున్నావు జింటు? నీ విద్యని ఉపయోగించి అక్కడి నుంచి మాయమైపోవచ్చు కదా. ఆమెను చూసిన భయంతో నేను అన్ని మర్చిపోతూ ఉంటాను, అగడం బగడం కూడా గుర్తుకు రాదు. తన్ని పట్టుకోవడానికి ఇప్పుడు నీ దగ్గర ఈ జిన్ క్యాచర్ ఉంది కదా, అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయంతో మాటలే రానప్పుడు నేను తన్ని ఎలా పట్టుకోగలను? ఆమె ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఆత్మల్ని భయపెట్టి వాళ్ళ శక్తుల్ని పీల్చేయడంలో ఆమెకు చాలా సరదా ఉంటుంది. ఎన్ని ఆత్మలు ఎంతగా భయపడతాయో అంత తేలిగ్గా ఆమె వాటి శక్తుల్ని పీల్చేయగలదు. నేను వెళ్ళి దాక్కుంటాను. వీర్, జింటూ ఎక్కడున్నాడు? అతని కోసం నేను చాట్ తయారు చేశాను. తను ఎక్కడున్నాడో నాకు తెలియదు తాతయ్య గారు. అతను నీ మిత్రుడు కదా, నీకు తెలియదని అంటావేంటి? త్వరగా పిలు అతన్ని. ఇప్పుడు తాతయ్య గారు ఎందుకని జింటూని అడుగుతున్నారు? ఒకవేళ తాతయ్య పిలిస్తే అందరినీ ఒకేసారి పిలుస్తారు కదా, నాకెందుకో అనుమానంగా ఉంది. అదేంటో ఇప్పుడే తెలుసుకుంటాను. తాతయ్య గారు, మీరు చేసిన చాట్ టేబుల్ మీద పెట్టండి, నేను వెంటనే జింటూని పిలుస్తాను. తాతయ్య గారు, మీరిప్పుడు ఎక్కడున్నారు? నేను మార్కెట్ లో కూరగాయలు కొంటున్నాను. ఎందుకు, ఏమైంది? ఏం లేదు తాతయ్య గారు, నేను ఊరికే ఫోన్ చేశాను. ఇమ్లీ, ఇక్కడున్నది తాతయ్య గారు కాదు, లేడీ జిన్. జింటూ, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో, ఆ లేడీ జిన్ తాతయ్య గారి రూపంలో ఉంది. లేదు లేదు, నేను మంచం కింద నుంచి బయటికి రాను. జింటూ, త్వరగా వెళ్ళు. జింటూ, జంటూ, అగడం పగడం చెప్పి నువ్వు త్వరగా వెళ్ళిపో, చెప్పు. అగడం పగడం ఇక్కడం జింటు, మనం ఎంతసేపని ఇలా పరిగెడుతూ ఉండాలి? నువ్వు నీ శక్తిని ఉపయోగించి తనతో పోరాడు. థింక్ పాజిటివ్, నువ్వు ఒక గొప్ప వీరుడు అని అనుకోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. నేను ధైర్యవంతుని, నేను ధైర్యవంతుని. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? చూస్తే తన లేడీ జిన్ లా ఉంది, మిస్టర్ చెడ్డ రూపంలో వచ్చినట్టుంది. అరే జింటు, ఇంద్రజాలం ప్రదర్శించు, త్వరగా ఆ లేడీ జిన్ దగ్గరకు వచ్చేస్తుంది. అగడం బగడం ఆలం ఫాలం ఇక్కడం తిక్కడం డమ్ డమ్ ఆడం. మా ఊళ్ళో ఎప్పుడు ఇలా జరగదు. అరే బండి మమ్మీ, అతను నిజమైన చెడ్డ అంకుల్, మామూలుగా మార్చేసాయి. ఓ, నా సోదరుడు ఇటే వస్తున్నాడు. హలో బ్రదర్, నీ పేరేమిటి? పేర్లో ఏముంది, పనేంటో చెప్పు. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నేను షెఫ్ ని, నా వంటల జాబితా విను. డాంకీ దో ప్యాజా, డాంకీ మొగలాయ్, డాంకీ తందూరి, డాంకీ హాండి, డాంకీ స్టఫ్, డాంకీ మసాలా థిక్ గ్రేవీ. ఇది లేడీ జిన్ పారిపోండి. జింటూ, నా చిన్నారి జింటూ, నీలో ఉన్న పవర్స్ అన్నీ ఇప్పుడు నావే. నీలాంటి ఆత్మశక్తుల్ని పీల్చేసి నేను చాలా శక్తివంతురాలిని అవుతాను. అప్పుడు నన్ను ఎవరూ పట్టుకోలేరు. జింటూ, వెంటనే నీ శక్తిని ఉపయోగించి తనతో పోరాడు. నువ్వు నిజంగానే చాలా శక్తివంతుడివి, ఓటమిని ఒప్పుకోకు. నీ శక్తులన్నీ తను లాక్కుంటోంది, ఏదో ఒకటి చేయి. జింటూ, నీ శక్తుల్ని కాపాడుకో. నేను ఇలా చూస్తే ఊరుకోలేను.
లేదు లేదు, ఆ శక్తులు నావి, వాటిని నాకు తిరిగి ఇచ్చే. నేను జింటూని కాదు భయపడి వాడమని ఒప్పుకోవడానికి నువ్వు హార్స్ పవర్ గురించి చాలానే వినుంటావు. ఇవాళ చూడు ఈ డాంకీ పవర్ ని. నా శక్తులు తిరిగి ఇచ్చేయ్, లేదంటే ఫలితం భయంకరంగా ఉంటుంది. చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నీకు చూపిస్తాను డాంకీ పవర్ లో ఎంత శక్తి ఉందో. ఇలాగే పోరాడాలి, భయపడితే ఏ పని జరగదు. చుల్బుల్లే పోరాడినప్పుడు నువ్వు ఒక జిన్వి కదా. చుల్బుల్ నువ్వు చాలా ధైర్యవంతుడివి, ఇప్పుడు నేను పోరాడతాను. నువ్వు అగడం బగడం ఆలం ఫాలం ఇక్కడం తిక్కడం డమ్ డమాడం అని చెప్పి ఆ శక్తిని ముందు నీ శరీరంలోంచి లాక్కోవడానికి ప్రయత్నించు. అలా నువ్వు ప్రయత్నించావంటే నీలో ఉన్న నా శక్తులన్నీ బయటికి వచ్చేస్తాయి. మళ్ళీ నేను దాన్ని తీసుకుంటాను. ముందు ఇక్కడి నుంచి ఇంటికి వెళదాం, అక్కడ ఇవన్నీ చేద్దాం. వీర్, మీరంతా ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య గారు, ఆ లేడీ జిన్ వచ్చేసింది, తన జంటూని వెంబడించింది, తనకి జంటూ శక్తులు కావాలట. వావ్, ఇది జీవితం అంటే. ఎప్పుడు పడితే అప్పుడు క్యారెట్లు తిను, ఎలాంటివి కావాలంటే అలాంటివి తిను. ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ, మల్టీ కలర్ క్యారెట్లు తిను. చుల్బలికని ఆటలు ఆపుతావా? అలాగే ఇంకో విషయం చెప్తాను విను, ఆ లేడీ జిన్ మళ్ళీ ఏ రూపంలో అయినా రావచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా అనుమానం కలిగిందంటే వాళ్ళతో మాట్లాడకండి, మనం డమ్షరెట్స్ భాషలోనే మాట్లాడుకుందాం, అప్పుడే తనకు కూడా ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది. నాకు అలాంటి ఆటలు రావు, కానీ నేను ప్రయత్నిస్తాను. ఇవన్నీ చుల్బులు ఎలా చేస్తున్నాడు? నువ్వు తాతయ్యకి అన్ని చెప్పు, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను ఆ లేడీ జిన్ మళ్ళీ వచ్చిందో ఏమిటో. దారికి అడ్డం రాకు, పక్కకి తప్పుకో. నువ్వు అనుభవించాల్సిందే మిత్రమా. చుల్బుల్ వెంటనే ఇవన్నీ మామూలుగా చేసేయి, నువ్వు కూడా జంటూలాగే ప్రవర్తిస్తున్నావు, అంతా మామూలుగా మార్చేయి, అలాగే నీ శక్తులు జంటూకి తిరిగిచ్చేయి. ఓ, నాలోని శక్తులన్నీ బయటకు తీసి జింటూకి ఇప్పించాలని చూస్తున్నావా? అప్పుడు నువ్వు మళ్ళీ వాటిని తీసుకోవచ్చు అనుకుంటున్నావా? కానీ నేనేమంత విర్రి వెంగళాయిని కాను. లేడీ జిన్, బాయ్ బాయ్. అరే, ఎక్కడికి పారిపోతున్నావు లేడీ జిన్? రాటిని చూస్తే నాకు చాలా భయం. నువ్వు భయపడకు, దాన్ని ఇప్పుడే పట్టుకుంటాను. చుల్బుల్, నేను వీర్ని. చుల్బుల్ హలో, నా మాట విను. చుల్బుల్ కాపాడు. వీర్, మంచి పని చేసావు దాన్ని పట్టుకుని. అది లేడీ జిన్, నేనే దాన్ని ర్యాట్గా మార్చేశాను. ఇదిగో చూడు, దాన్ని పంజరంలో బంధించేయి. అక్కడబక్కడ బంబేదో వీర్ గొంతుని వినిపించు. నేను వీర్ని, తను లేడీ జెంట్. నా మాట వినండి. సబాష్ చుల్బుల్, నువ్వు మంచి పని చేసావు, ఇక నీ శక్తులు వెంటనే జింటూకి తిరిగిచ్చేయి. జింటూ ఈ రాట్ని తీసుకొని తన ఆత్మల ప్రపంచానికి వెళ్ళిపోతాడు, అక్కడ బంతి కణంలో బంధించేస్తాడు. తొందరెందుకు వీర్, వీఆర్ ఏ ఫ్యామిలీ అని నువ్వే అంటావు కదా. ఇంద్రజాల శక్తులు నా దగ్గర ఉన్నా లేదా అతని దగ్గర ఉన్నా తేడా ఏముంది? ఇంద్రజాలం అంతా ఇంట్లోనే కదా ఉంటుంది. లేదు చుల్బుల్, అది తప్పు. ఎవరి వస్తువులు వాళ్ళకే చెందాలి కదా. వెంటనే నీ శక్తులన్నీ తిరిగిచ్చేసేయి. మీరు నా ఆనందాన్ని సహించలేకపోతున్నారు. సరే, కొంతకాలం పాటు ఇంద్రజాలాన్ని నా దగ్గరే ఉంచుకోనివ్వండి ప్లీజ్.
ఎంత కాలం పాటు? ఏదో ఓ 20-25 సంవత్సరాల పాటు. చుల్బుల్ ఇలాంటి సమయంలో గొడవ చేయకూడదు. నువ్వు చాలా మంచివాడివి కదా, ఎప్పుడూ అందరికీ సాయం చేస్తూ ఉంటావు. ఎవరి మనసు కష్టపెట్టకూడదు. అందుకని అతని శక్తులు తిరిగిచ్చేయి. నువ్వు నా ఆనందాన్ని చూసి సహించలేవు. సరే సరే, నేను తిరిగి ఇచ్చేస్తాను. అలా చూడు, ఆ లేడీ జిన్ ఎలా తుల్లి పడుతోందో. నన్ను పర్ఫెక్ట్ లేడీ జిన్ గా తయారు చేయడానికి బయలుదేరింది. ఇప్పుడు పర్ఫెక్ట్ బందీగా ఉండు. ఈ రాట్ నాతో డంషరా చాట్లాడుతోంది. ఈ సైగల్ని పట్టి తను వీర్ కాదని, తనకి పొడవైన జుట్టు ఉందని, పొడవైన నాలిక ఉందని, అది మాత్రమే కాదు తను చీపురు కట్ట మీద ఎగురుతుందని. ఒకవేళ ఈ రాట వీరై ఉంటాడా? ఇదంతా ఆ లేడీ జిన్ ఆడుతున్న నాటకమా? పద చొల్బుల్, ఇప్పటికే ఆలస్యమైపోయింది. జింటూ కతను శక్తులు తిరిగి చేసేయి. సరే సరే, మరి కొన్ని రోజులు ఆత్మగా ఉంటే బాగుండేది కదా. అగడం బగడం. నువ్వు వీరివి కదూ? అగడం బగడం తెగడం బిగడం దం దమాడం దం దమాడం దం దమాడం దం దమాడం. వీర్, అది నువ్వా? సారీ వీర్, నేను బోల్తా పడ్డాను. లేడీ జిన్, ఇప్పుడు పోటీ నీకు నాకు మధ్య పడింది. జింటు శక్తులు కావాలంటే నాతో తలపడు. వీర్, నువ్వు నన్ను గెలవలేవు. ముందు నేను నిన్ను అంతం చేస్తాను, తర్వాత జింటు వంతు. ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఓడిపోతారో చూద్దాంరా. అక్కడ అక్కడ బాంబేబో, చీపురు కట్ట రావాలి. ఇప్పుడు నా వంతు. నా చీపురు, నా చీపురు ఎక్కడుంది? అక్కడ పక్కడ బంబేబో, నా చీపుర్ని తెచ్చేవో. లేడీ జిన్, ఏమిటి నన్ను ఇలా చేశారు? లేదు లేదు, నేను నా చీపుర్ని అంతం చేసుకున్నానా? లేదు వీర్, నేను నిన్ను ఈవేళ మస్కిటోని నలిపినట్టు నలిపేస్తాను. సరే అయితే, నేను మస్కిటోలాగే మారిపోతాను. నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, వదిలేయి.
నువ్విప్పుడు ఉండాల్సింది అక్కడే, పదే వెళ్దాం. జింటూ, నీ శక్తుల్ని తీసుకొని తన్ని ఆత్మల ప్రపంచానికి పంపించేయ్. థాంక్యూ వీర్. వెళ్ళు చిన్పిన్నమ్మా, ఇక నీకు జైల్లోనే విశ్రాంతి. మర్చిపోయాడు. అరే, ఈ చుల్బుల్ ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది చుల్బుల్? మరికొన్ని రోజులు నన్ను ఆత్మగా ఉండనిచ్చుంటే ఎంత బాగుండేది.